హుజరాబాద్ ఎన్నికల్లో బాధ్యతలు స్వీకరించడానికి వచ్చినటువంటి మా సాచర నాయకులందరికీ ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. గత రెండు నెలల ఆరు రోజులుగా హుజరాబాద్ నియోజకవర్గంలో గతంలో గోబెల్స్ ప్రచారం అని చెప్పి విన్నాం తప్ప కానీ ప్రత్యక్షంగా హుజరాబాద్ నియోజకవర్గంలో చూస్తున్నాం మేము. రోజుకో అబద్ధాల పుట్ట, రోజుకో అవాస్తవాల చిట్ట. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారి కన్సల్లో ఆవిష్కరిస్తా ఉంది. ఇక్కడ పల్లా రాజశేఖరరెడ్డి గారు ఓ ఉత్తరం రాశారు రైతులకు. ఈటల రాజేందర్ గారు తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నాడు. ఈటల రాజేందర్ గారు గొప్ప పథకాలను వ్యతిరేకిస్తున్నా చెప్పి వారు ఈ నియోజకవర్గంలో ఉన్న 61,000 మంది రైతాంగానికి ఉత్తరం రాశారు. ఈటల రాజేందర్ గారి గురించి ఇలాంటి లెటర్లు మీరు పంపిస్తే అక్కడ రైతులు నమ్ముతారని చెప్పి మీరు భ్రమపడుతున్నారు. ఈటల రాజేందర్ గారి చరిత్ర గురించి మీకు తక్కువ తెలుసు. హుజరాబాద్ నియోజకవర్గ ప్రజానీకానికి, హుజరాబాద్ నియోజకవర్గ రైతాంగానికి ఎక్కువ తెలుసు. నేను ఎంత క్లారిటీతో ఉంటానో, ఏ సమస్యలు ప్రస్తావిస్తానో, ప్రజలకు ఎట్లా తోడుగా ఉంటామో, అండగా ఉంటామో, ధర్మం పక్షాన ఎట్లా నిలుస్తామో, న్యాయాన్ని కాపాడుకోవడానికి ఎట్లా ప్రయత్నం చేస్తామో మావులకు స్పష్టంగా తెలుసు. నేను ఇప్పటికీ అంటున్నా, రైతు బంధు పథకంలో దాని పేరే ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్. దున్నని గుట్టలకు, సాగు చేయని కంచెలకు, రియల్ ఎస్టేట్ భూములకు రైతు బంధు ఇవ్వకూడదు అంటున్నాం మేము. 100 ఎకరాలు భూమి కలిగి వ్యవసాయం చేయకుండా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్లకు ఇవ్వడం న్యాయం కాదు అంటున్నాం మేము. ఆనాడన్నం, నిన్నన్నం, రేపు కూడా అంటాం తప్ప రైతు బంధు పథకాన్ని ఎవరు కూడా వ్యతిరేకించలేదు. మీరు ఇవాళ ఇట్లాంటి నీచపు ప్రచారం చేస్తే తప్పకుండా ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రెండవ మాట, పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ 2.5-3 సంవత్సరాలు అవుతుంది తాళం వేసి, ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే తప్ప పెన్షన్లు రావని, ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే తప్ప తెలుగుదేశం కార్డు రావని ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు, ప్రజలు బాధపడుతూ ఉన్నారు. పంచాయరాజ్ శాఖ మంత్రి కింద ఉంటుంది పెన్షన్లు, కానీ పంచాయరాజ్ శాఖ మంత్రి ఊళ్ళలో పోయి పెన్షన్లు ఇవ్వలేడు. సివిల్ సప్లైస్ శాఖ మంత్రి కింద ఉంటుంది తెలుగుదేశం కార్డులు, కానీ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేకుండా కార్డు ఇవ్వలేడు. మేమన్నాం బై ఎలక్షన్లలో పెన్షన్లు ఇస్తూ ఉన్నారు, కార్డులు ఇస్తారని, కానీ తెలంగాణ వ్యాప్తంగా ఇస్తలేరు. మీరు వెంటనే తెలంగాణ వ్యాప్తంగా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా, భర్తలు చనిపోయి పెన్షన్ కోసం దరఖాస్తు పెట్టుకున్న అందరు కూడా ఇవ్వమని మేము చెప్పినాం తప్ప ఏదో మేము వాటిని ఏదో వద్దంటున్నామంటుడు ఒక నీచపు మాటలు చెప్తాను. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మావోయిస్టు పార్టీ ఒక లేఖ రాసినట్టు ఒక లేఖ సృష్టించారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టించారు.
నాకట ఈ వర్గం ఓట్లు ఈ కులం ఓట్లు అక్కర్లేదని నేను 20 ఏళ్ళుగా ఇంత కాన్షియస్ గా ఉన్నా నేను 20 ఏళ్ళుగా కొన్ని వేల వేల సమస్యల మీద వేల గంటల పాటు మాట్లాడిన మనిషిగా అట్లా మాట్లాడతనా అట్లా మాట్లాడతనా మాట్లాడితే ఇన్ని సమస్యలు ప్రజల హృదయాల్లో చోటు దక్కుతదా అట్లాంటి చిల్లర చేష్టలు ఉంటే ఇన్నిసార్లు నాకు ఓట్లేసి ఎన్నికల్లో గెలుపిస్తారా జ్ఞానం ఉండాలి కదా విజ్ఞత లేని విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడిగా నేను మళ్ళీ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా వీటి ఇవన్నీ కూడా ఓట్ల కోసం ప్రజల్ని మోసం చేయడం కోసం చేస్తున్నటువంటి జిమ్మికులుగా భావించాలి తప్ప నమ్మకూడదని చెప్పి మనం చేస్తాను నేను రాజశేఖరుడి గారినేదో అన్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారినేదో అన్నట్టుగా ఇట్లాంటివన్నీ కూడా రోజుకోటి పుట్టిస్తా ఉన్నారు సోషల్ మీడియా చూసేటువంటి మిత్రులందరికీ కూడా నా విజ్ఞప్తి ఇట్లాంటి తప్పుడు ప్రచారాలను నమ్మకూడదని అప్రమత్తంగా ఉండమని చెప్పి నేను కోరుతున్నాను।